మహాకృపను బట్టి మనందరం కూడా 2018 ముగించుకొని 2019లో అడుగుపెట్టాం. అంతేకాకుండా రెండవ వారం పరిశుద్ధ దినం మరి ప్రపంచంలో దేవుని చేత మరి ఏర్పరచబడిన అనేకమైన కోట్లాది ప్రజలతో మనం కూడా కలిసి ప్రభువుని స్తుతించి ఈ అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇదే సమయంలో మన వల్లే అనేక మంది ప్రభువుని స్తుతిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో. వారిలో కూడా మనం ఉన్నందుకు ప్రభు మనకిచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తాను. అలాగే మరి ఈ నెలలో మరి నూతన సంవత్సరం మొదటి నెల కాబట్టి క్రీస్తు ప్రభులో నూతనమైన ప్రారంభం అనే అంశాన్ని మనం వింటున్నాం. పోయిన వారం ఆ యొక్క గెరాసేన దేశంలో దెయ్యం పట్టిన వ్యక్తి అనే యొక్క వ్యక్తి జీవితం నుంచి కొన్ని నూతనమైన విషయాలు మనం విన్నాం. ఈరోజున మరి మరొక విషయాన్ని ఈ యొక్క నూతనమైన ప్రారంభం నుంచి మరొక విషయాన్ని మనం చూద్దాం. దీని కొరకు రెండు వచనాలు రెండు వాక్య భాగాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇంటికి వెళ్ళక బాగా చదువుకోండి. గల్తీయులు రాసిన పత్రిక 1:11-24 అలాగే తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1:12-17 అలాగే దైవజనులు మరి అపొస్తలుల కార్యాలలో కూడా ఒక భాగాన్ని చదివించారు. అది కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే అది కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపొస్తలుల కార్యాలు 22:3-10 కూడా మీరు ఇంటికి వెళ్ళక ధ్యానం చేయండి. వీటి మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతాను. ఈ యొక్క భాగాల్లో నుండి మరి చిన్న సందేశాన్ని మనం వింటాం. దయతో మీరు అందరూ శ్రద్ధగా ఈ మాటలు వినాలని కోరుతాను. క్రీస్తులో నూతనమైన ప్రారంభం అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు లేనప్పుడు క్రీస్తులో నూతనమైన ప్రారంభం ఒకవేళ మనం క్రీస్తు ప్రభువులో లేకపోతే మరి కొన్ని పాత విధానాలు లేకపోతే పాత జీవితం అనేది చూస్తూ ఉంటాం. నూతనం ఎక్కడైతే నూతనం ఎప్పుడు అంటాం అంటే పాతది ఉన్నప్పుడు క్రొత్తదనే పదం వస్తుంది, లేదా క్రొత్తది ఉన్నప్పుడు పాతదనే పదం వస్తుంది. క్రీస్తు ప్రభులో నూతనమైన ప్రారంభం అంటే దాని అర్థం ఏవో కొన్ని పాత విషయాలు మనలో ఉన్నాయి. ఈ పాత విషయాల నుంచి విడుదల పొందడానికి మరి ప్రభువారు మనందరికీ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. ఈ నూతన సంవత్సరంలో కొంతమంది నూతనంగా జీవించిన వారి యొక్క వ్యక్తిత్వాలు నూతనంగా జీవించిన వారి యొక్క జీవితాలు కొద్దిగా ఆలోచన చేస్తే మనం కూడా ఆ వారి జీవితాల ద్వారా మనం ప్రభావితం అవుతాం. అందుకొరకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా గడి చెప్పన్నమ్మా ఆశీర్వాదం. ఈ మాట చాలా సందర్భాల్లో చనిపోయిన తర్వాత వాడుతూ ఉంటారు ఎక్కువ మందికి, కానీ చనిపోయిన వారి గురించనే ఈ మాటలు రాయబడలేదు. కానీ ఎవరైతే ప్రభు ఎందు విశ్వాసం జీవించారో వారి జీవితాలు మనకు అనేకమైన మరి ప్రేరేపణలు మంచి ఆలోచనలు కలిగిస్తాయి. కాబట్టి ఈరోజున పౌలు ఒకనొకప్పుడు మారినప్పుడు అతని పేరు సౌలు, అతని యొక్క జీవితంలో ఎలాగూ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నూతనమైన ప్రారంభంలోకి వచ్చాడో ఒక మూడు విషయాల్ని నేను దేవుని వాక్యం నుంచి మీకు తెలియచేయడానికి ఇష్టపడతాను. మరి కొంతమంది కొత్త వారు ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొద్దిగా ఈ యొక్క పౌలు గురించిన వివరణ మీకు తెలియకపోతే ఒక రెండు మూడు మాటలు నేను చెప్తాను. పౌలు అనే వ్యక్తి పాత పేరేంటంటే సౌలు, చాలా విద్యావంతుడు. ఆ దినాల్లో ఈ రోజుల్లో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి, ఐఐటీస్, ఐఐటి ఖరగ్పూర్, లేదా ఐఐటి ఢిల్లీ, ఐఐటి భువనేశ్వర్, ఇలా కొన్ని కొన్ని చాలా ప్రసిద్ధి చెందిన కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజీలో చదివితే చాలా గొప్ప అనమాట అండి. దాంట్లో సీటు కొరకు చాలామంది ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సౌలు నివసించే దినాల్లో ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్కి పేరు లేదు, కానీ ఆ స్కూల్కి టీచర్ గారిని బట్టి పేరు. ఆయన పేరు ఏం పేరంటే గమలియేలు. ఆయన దగ్గర చదువుకోవడం మామూలు విషయం కాదండి. గమలియేలు గారి దగ్గర చదివాడంటే చాలా గొప్ప అనమాట. అటువంటి గమలియేలు యొక్క పాదాల దగ్గర చదువుకున్నాడు ఎవరో ఈ సౌలు. గమలియేలు దగ్గర చాలా మరి ప్రసిద్ధి చెందిన విద్యావేత్త, ఆయన దగ్గర చదువుకున్నాడు. మరి ధనవంతుడు, బలవంతుడు, ఏమంటే మతనిష్ట కలిగినటువంటి వాడు, అన్నిటికంటే తన మతమే ముందుండాలని చాలా ప్రయత్నం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ వ్యక్తి యేసు ప్రభు కంటే ఇంచుమించు 6 సంవత్సరాలు చిన్నోడండి. యేసు ప్రభు పుట్టిన జన్మించిన 6 సంవత్సరాల తర్వాత ఇతను జన్మించాడు. యేసు ప్రభు చేసిన కార్యాలు, యేసు ప్రభు మరణించిన విధానం అన్నీ తెలుసు ఇతనికి. కానీ యేసు ప్రభుని ఒక మానవుడిగానే అనుకునేవాడు. యేసు ప్రభు తిరిగి లేచాడంటే నమ్మేవాడు కాదు. అని ఆ దినాల్లో యేసు ప్రభు లేచాడని అందరు చెప్తున్నారు. పేతురు చెప్తున్నాడు, యోహాను చెప్తున్నాడు, యాకోబు అపొస్తలులు అందరూ ప్రకటిస్తూ ఉన్నారు. ఇది అతనికి నచ్చేది కాదు. పైగా ఆ దినాల్లో ఎక్కువ మంది అవలంబించే మతం యూదామతం వారి ప్రాంతాల్లో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి గురించి ప్రకటించడం ప్రారంభించారో యూదామతస్తులు అందరూ కూడా ఏమండి యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవ్యంలోకి వచ్చేస్తున్నారు. అందువల్ల ఈ యొక్క యూదామత నిష్ఠ కలిగిన ఈ సౌలుకి చాలా కష్టంగా ఉంది. ఇలా చూస్తూ ఊరుకుంటే అందరూ మారిపోయేలా ఉన్నారు. ఎలాగైనా దీన్ని అణిచివేయాలి, ఎలాగైనా దీన్ని ఆపేయాలనుకున్నాడు. ఆ దినాల్లో ఇటువంటి ఇష్టం కలిగిన కొంతమంది పెద్దలు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారితో సలహా చేసి
వారి దగ్గర నుంచి అధికారం తీసుకొని ఎవరైతే యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారో వారందరినీ పట్టుకొని ఈడ్చుకొని చెరసాల్లో వేయడానికి చంపడానికి అధికారం పొంది మరి అలాంటి పరిస్థితుల్లో అతడు ఉంటా ఉన్నాడు. ఇది అతని యొక్క బ్యాక్గ్రౌండ్. ఇటువంటి సౌలు గురించి కొన్ని విషయాలు యేసుప్రభులోకి రాకమునుపు క్రీస్తు అతన్ని దర్శించకమునుపు అతడు ఎలా ఉన్నాడో అన్న విషయాల్ని ఈరోజున కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 9:21 దయతో మైక్ తీసుకున్నటువంటి వారు చదివితే మంచిది, అందరికీ వినబడడానికి వీలుగా. అపోస్తల కార్యములు 9:21 విన్నవారందరూ విభ్రాంతిని ఉంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడు. అంటే అతని యొక్క పాత చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. ఈ నామమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ప్రార్థన చేయువారిని ఏం చేశాడు అంటే ఇతడు నాశనం చేశాడు. అనగా ఒక విధంగా ప్రార్థన అంటే ఇష్టం లేదు, ప్రార్థన చేసేవారంటే ఇష్టం లేదు. తనంతట తానుగా ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు కాదు, ఇంకొకరు ప్రార్థన చేస్తే ఇష్టపడేవాడు కాదు, వారిని అభ్యంతరపరిచేవాడు, వారిని ఆటంకపరిచేవాడు. ఇది అతని యొక్క పాత జీవితం. క్రీస్తుని అంగీకరించక మునుపు, క్రీస్తు ప్రభు వారు అతనిలోకి రాకమునుపు అతనికి ప్రార్థన అంటే ఆసక్తి లేదండి. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎవరైతే ప్రార్థన అంటే ఆసక్తి ఉండదో, ఒకవేళ మనం అందరికీ వచ్చి కూర్చున్నా, మన చేతుల్లో బైబిల్ ఉన్నా, దాని అర్థం ఏంటంటే ఏదో పేరుకే తప్ప నిజానికి ప్రభు అంటే మనకు ఆసక్తి లేదు, మనం ప్రభువులో లేం. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అంటే ఆసక్తి లేకపోవడం అనేది దేనికి సూచన అంటే, ఏమండి, క్రీస్తులో మనం లేకపోవడానికి లేదు, యేసు ప్రభు వారు మనలో లేకపోవడానికి బలమైన గుర్తు. మీరు అనుకోవచ్చు నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానండి బాబు, ఏమండి నా యొక్క సంపాదనలో దశ భాగం నేను ఇస్తానండి, మంచిదే అవ్వచ్చు. కానీ విషయం ఏంటంటే ప్రభునందు ప్రార్థనాశక్తి లేకపోవడం నీలో నాలో ప్రభువారు లేరు అనడానికి ఒక బలమైన సాదృశ్యం. ఎందుకంటే ఇతడు యేసు ప్రభులో లేకమునుపు ఇతడు చేసిన ఒక బలమైన పని ఏంటంటే, ప్రార్థన చేసేవారు అందరినీ ఏం చేస్తున్నాడండి, నాశనం చేస్తున్నాడు, ఆటంకపరుస్తూ ఉన్నాడు. తను ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేసేవారిని చేయనివ్వట్లే. అటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఏమైందో తెలుసండి, కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అపోస్తల కార్యాలయం 9:11 అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అమ్మమ్మ తర్వాత చదవండి. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ సౌలైతే ప్రార్థన చేసేవారిని ఆటంకపరిచాడో, ప్రార్థన చేసేవారిని నాశనం చేయడానికి ఇష్టపడ్డాడో, అదే సౌలు కొన్ని దినాలు గడిచినాయి, దమస్కొనే మార్గం కూడా వెళ్తూ ఉన్నాడు నాశనం చేయడానికి, పట్టుకోవడానికి. అటువంటి పరిస్థితుల్లో దేవుని దర్శనం అతనికి కలిగింది. ఏమంటే దేవుని దర్శనం కలిగిన తర్వాత అతడు ఆ యొక్క కనుచూపు కోల్పోయాడు, కన్నుల నిండా పొరల వంటి వచ్చేసిన అటువంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడంటే, ఒక ఇంట్లో మరి ఒంటరిగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ ఊర్లో ఉన్న ఒక సేవకునికి దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ ఆయన పేరు. ఓయ్ అననీయ, ఇదిగో నీకు తెలుసు కదా సౌలు, తెలుసు కదా ఆ సౌలు పలానా వీధిలో పలానా ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడు అతను ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి నా గురించి మరింత ఎక్కువ చెప్పు, నీ ద్వారా అతనికి నిన్ను మేలు చేస్తానంటే. అప్పుడు ఈ యొక్క అననీయ భయపడిపోయాడు. ఏంటి ప్రభువా నువ్వు చెప్పేది, సౌలు గురించి నీకు తెలీదా ఏంటి, ఎంతోమందిని ప్రార్థన చేసుకున్నాను చంపుతూ ఉన్నాడు, హాని చేస్తాను, అటువంటి వ్యక్తి దగ్గర నన్ను పంపుతున్నాడు ప్రభు అని ఒక విధంగా భయపడ్డాడు. కానీ ప్రభు అతను ప్రేరేపించిన కారణంగా ప్రభు చెప్పినట్టుగానే ఆ తిన్నని దనబడిన ఆ యొక్క వీధికి వెళ్ళాడు. ఏమండి యోధా అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు కనుక్కున్నాడు, ఆ ఇంటికి వెళ్ళి తీరా చూసినట్టు ఇంట్లో ఏం చేస్తుండే అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనను వ్యతిరేకించిన వ్యక్తి ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరులు, ప్రభువారు మనలో చేసే నూతన కార్యం ప్రార్థించడం. ఒకవేళ మనం ఇంకా ప్రార్థన చేయని స్థితిలో ఉన్నాం అనుకోండి, మనం ఇంకా నూతనపరచబడలేదు. ఈరోజున అనేక మంది దేవుని బిడ్డలో అని చెప్పుకుంటున్నాం కానీ ప్రార్థించే అనుభవం లేదండి. వ్యక్తిగత ప్రార్థన ఉండట్లేదు, కుటుంబ ప్రార్థన ఉండట్లేదు, సంఘ ప్రార్థనలో ఉండట్లే. ప్రార్థన అంటే ఆసక్తి లేకుండానే వస్తున్నాం, ఆసక్తి లేకుండానే వెళ్ళిపోతున్నాం. ఏంటి కారణం అంటే,
దానికి బలమైన కారణం యేసుక్రీస్తు ప్రభు వారు మనలో లేరు. అంటే ఒకవేళ మన మందిరంలో ఉండొచ్చు కానీ మనలో ప్రభువు లేడు. ఇది కొద్దిగా విచిత్రంగా ఉంటుంది మీకు ఆలోచన చేయడానికి. దీనికి అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. సముద్రంలో కానీ చెరువుల్లో కానీ కాళ్ళలో కానీ మనం వెళ్ళామనుకోండి, మన కాళ్ళకి కొన్ని రాళ్ళు తగులుతాయి. ఏమన్నా రాళ్ళు, రాయి తీసామనుకోండి, ఆ రాయి ఎక్కడ ఉంది? ఈగ మునిపి ఎక్కడ ఉందమ్మా? నీటిలోనే ఉంది, సముద్రంలోనే ఉంది. సముద్రంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న గుట్టలు కొండలు ఉంటాయి. ఆ కొండ ఆ గుట్టలోంచి కొండలోంచి ఒక రాయి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి బలమైన సుత్తి పెట్టుకుని కొట్టామనుకోండి, చుక్కలైనా కారుతాయా? చుక్కలు కారు, నీరు కారదు. మరి అది ఎక్కడ ఉంది? నీటిలోనే ఉంది, కానీ నీరు దాంట్లో లేదు. ఈరోజు ప్రభు నంది ప్రిమేణ సోదరుల్లో మనం కూడా సంఘాలను ఉంటున్నాం, మందిరాల్లో ఉంటున్నాం, సువార్త గుడికల్లో ఉంటున్నాం, కానీ మనలో ప్రార్థన లేదు. కారణం ఏంటంటే ప్రభు మనలో వస్తే కనుక నిజంగా మనలో ఈ నూతనమైన ప్రారంభం జరుగుతుంది. కానీ సౌలు ఒకనొకప్పుడు ప్రభువుని అరక్కమునుపు ప్రార్థనను ఆటంకపరిచాడు, ప్రార్థనని వ్యతిరేకించాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతను దర్శించాడో అతడు అప్పటి నుంచి ఏం చేయడం మొదలెట్టాడండి? ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసి చూడండి. ప్రార్థన చేయడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉండేవి, అతనికి కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉండేవి. ఈరోజు నీ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, మనలో ఎంతమందికి ప్రార్థన చేయడానికి ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి, ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి? మన స్నేహితులతో మాట్లాడడానికి ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి. కానీ చాలామందికి ప్రార్థన చేయడానికి ప్రత్యేకమైన సమయాలు ఉండవు, స్థలాలు ఉండవు. లేదా దేవుని చేత నింపబడిన మనం, లేదా ప్రభువుని కలిగిన మనం తప్పనిసరిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతామండి. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేయడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉండేవి. ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను, రాత్రి వేళ ప్రార్థన చేయటకు ఒలివుల కొండకు వెళ్ళాను, ప్రార్థన చేయుట ఎందు రాత్రి గడిపాను. ఈరోజు మన గురించి చెప్పడానికి ఏ మాటలు ఉన్నాయి ఆలోచించేయండి. అయితే నూతనమైన ప్రారంభం ప్రార్థన ద్వారానే అసలైన ప్రారంభాలన్నీ మనలో జరుగుతాయి. అపొస్తలుడైన పౌలు ప్రార్థనను వ్యతిరేకించిన వ్యక్తి, కానీ అతడు ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత అతను మౌనంగా ఉండలేకపోయాడు, ప్రార్థన చేయడం మానలేకపోయాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అతనికి ప్రార్థన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా పెద్ద ధ్యానం ఇది. కానీ క్లుప్తంగా ఒక మూడు ముక్కలు నేను చెప్తాను. వ్యక్తుల కొరకు ప్రార్థన చేశాడు, మనుషుల కొరకు వ్యక్తిగతంగా కొంతమంది గురించి ప్రార్థన చేశాడు. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం చివరి అధ్యాయం ఇది, 28వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి, అమ్మ చదువుతున్నారు, అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి, ఎవరికి 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 ప్రార్థన చేశాడండి? పొప్లి అనే వ్యక్తి యొక్క తండ్రి గురించి ప్రార్థన చేశాడు. వ్యక్తుల కొరకు ప్రార్థన చేశాడు, తిమోతి గురించి ప్రార్థన చేశాడు, తీతు కొరకు ప్రార్థన చేశాడు, అనేకమైన యవనస్తుల గురించి ప్రార్థన చేశాడు, సేవకుల కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజున మనం ఏ వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం? మన ఇంట్లో వాళ్ళ గురించి అలాగే చేసుకుంటాం, కానీ దయతో ఆలోచించేయండి. నిజంగా మనం ప్రభువులో ఉంటే కనుక కొంతమంది వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి తరచుగా. రెండవది, అతడు సంఘాల గురించి ప్రార్థన చేశాడండి, వ్యక్తులతో ఆపలేదు, సంఘాల గురించి ప్రార్థన చేశాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అపొస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందరి నిమిత్తము అంటే, ఈరోజు మనకు సంఘంలో ఎంతమంది పేర్లు తెలుసు? కొంతమందికి ఎవరి పేర్లు తెలదండి, అయితే తెలుసుకోవాలి. మన చుట్టాల పేర్లు తెలుసు అంటే సంఘంలో మ్యాక్సిమమ్ మన సంఘంలో 200-300 మంది ఉన్నారు. కనీసం 100 పేర్లు చెప్పగలరా మీరు? ఆలోచించేయండి. ఎప్పుడు చెప్పగలం? ఎప్పుడు చెప్పగలం? వాళ్ళ పేర్లు ఎప్పుడు చెప్పగలం? వాళ్ళ గురించి అని పట్టించుకుంటే వాళ్ళ పేర్లు చెప్పగలం. మనం వాళ్ళ గురించి ఏదైనా ప్రార్థన చేయాలని ఆలోచించి మనం చెప్పగలం. మనకి నెల నెల ఇచ్చే పుస్తకంలో చాలా పేర్లు ఉంటాయి, మీరు చూడండి. అయితే ప్రభు నంది ప్రియమైన సహోదరులు, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు మీ అందరి నిమిత్తము. అతడు పత్రిక రాసినప్పుడు చివరిలో 100 వచనాలు రాస్తాడు. అందరికి సంఘంలో ఉన్న వాళ్ళు అందరికీ అనుకుంటే పేరు పేరు వరుసను చెప్తూ ఉంటాడు. నాకు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అపొస్తలుడైన పౌలు అనేక మందికి పేరు పేరు వరుసను, ఫలానా వారికి వందనాలు, ఫలానా వారికి వందనాలు, అంటే వాళ్ళందరికీ వందనాలు చెప్తుంటే వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తుండే ఆయన. వ్యక్తుల కొరకు ప్రార్థన, సంఘాల కొరకు ప్రార్థన, అక్కడితో ఆగలేదండి. సమాజం గురించి రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని
నా హృదయంలో ఉన్న అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరి గురించండి? తన ఇంటి వారి గురించా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇస్రాయేలీలు రక్షణ పొందవాలని. ఈరోజు మన భారతీయులు రక్షణ పొందవాలని మనం నిజంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? నా తెలుగువారు రక్షణ పొందాలి, నా దేశస్తులు రక్షణ పొందాలనే భారం మనలో ఎంతమందిలో ఉంది? నిజంగా ఆ భారం ఉంటే దేశం గురించి ప్రార్థన చేద్దాం రెండింటి వస్తారు. ఆ భారం లేక మనం రావట్లేదండి. దయతో ప్రభునందు ప్రియం, నూతనమైన ప్రారంభం మన ప్రార్థన జీవితంలో రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఉంటారో వారిలో కలిగే ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే వారికి ప్రార్థన చేయాలని మనసు వస్తుందండి. అప్పటి నుంచి వచ్చేస్తుంది. ఇంకా మీరు నిజంగా ప్రభువుని అంగీకరిస్తే మీ మనసులో కూడా ఆశ ఉంటుంది, నేను ప్రార్థన చేయాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వీరి గురించి నేను ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి, వ్యక్తుల గురించి ప్రార్థన చేయాలి, సమాజం గురించి నేను ప్రార్థన చేయాలని ఆశ వస్తుంది. అదే భక్తి అండి. భక్తిలో అది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. అందుకొరకు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మన అందరికీ బాగా తెలిసిన మాటలు. ప్రభువారు అపొస్తలుడైన పౌలు ద్వారా తిమోతి అనే అవనస్థానికి రాసి మాట్లాడితే మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని మిత్తం. అన్నిటికంటే ముఖ్యంగా మింటోల గురించి ఏమండి, మీ అత్తగారి గురించి, మీ మామగారి గురించి అని లేవేదండి అక్కడ. ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చేయవలని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలము. నిజంగా ప్రభు యొక్క మహాత్మ మనలో ఉంటే మనల్ని తోస్తూ ఉంటాడని ప్రార్థన చేయడానికి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నిన్ను ఆయన నిన్ను తోస్తూ ఉంటాడు. నువ్వు పొరుగు ఊరు వెళ్ళినా, ఈ సొంత ఊరు ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ ఉదయాన్నే లేచిన ఆ యొక్క ప్రార్థనాత్మ నిన్ను నడతా ఉంటుంది. చేయి ప్రార్థన, చేయి ప్రార్థన, చేయి. ప్రభు ఆత్మ మనలో లేకపోతే ప్రార్థన చేయాలని ఆశ ఉంటుందని మనకి. ఆ టీవీ చూడు, సినిమా చూడు, సీరియల్ చూడు, అలాంటి తలంపులు వస్తూ ఉంటాయి. స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మా సెంటర్లో నిలబడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు, ప్రభునందు ప్రియమైన సహోదరులు, ప్రభువుని కలిగినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు. అందుకొరకు ఇదే పత్రికలో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మరి నీవు యవనేచ్ఛ నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు, వారితో కూడా నీతిని, సమాధానమును, విశ్వాసమును, ప్రేమను వెంటాడు ప్రార్థన చేసేవారితో. అపొస్తలుడైన పౌలు జీవితంలో ఎంత మార్పు చూసారా? ఒకప్పుడు ప్రార్థన చేసేవారిని అసహించుకునేవాడు, ప్రార్థన చేసేవారిని హింసించేవాడు, ప్రార్థనని ఆటంకపరిచేవాడు. కానీ అదే పౌలు ఏం చేయడం మొదలెట్టాడండి? అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి? వ్యక్తుల గురించి, సంఘాల గురించి, సమాజం గురించి. మన ప్రార్థన జీవితం ఎంతవరకు నూతనపరచబడింది? ఎప్పుడు చూసినా ఇంటి మన ప్రార్థన కొంతమంది ప్రార్థన వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయండి, లేదా గుడి చుట్టూ తిరిగినట్టు, వాళ్ళ చుట్టూ, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక అడుగు కూడా బయటకు వెళ్ళావు. అది అసలైన ప్రార్థన కాదు, అది స్వార్థంతో కూడిన ప్రార్థన. అటువంటి ప్రార్థనలు ప్రభు విండవు. ఏమండి? వారి భోగముల నిమిత్తమే వారు అడుగుచున్నారు కనుక వారు పొందట్లేదని యాకోబు పత్రికలో రాయబడింది. దయతో ప్రభునందు ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన మనం ఈ ప్రార్థనలో నూతనమైన మరి మార్గంలోకి వెళ్ళవలసినటువంటి వారమైన అపొస్తలుడైన పౌలు ప్రార్థనలో మరి నూతనమైన మార్గంలోకి వచ్చాడు. అంతేకాకుండా పౌలు తన ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి వారికి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడే పౌలు ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే రోమీయుల రాసిన పత్రిక 12:12 మనకు బాగా తెలిసిన వచనం. దాంట్లో మనకి సందర్భాన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే ప్రార్థన యందు పట్టుదల కలిగిండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగిండుడి. పోయిన శుక్రవారం మందిరంలో ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. ఇంచుమించు 1 గంట వరకు ఉన్నా. అరే హాజరైన జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇంతమందిలో నేను వచ్చి నిన్న వాళ్ళు చేతులు పైకెత్తాను. చూడండి, అంటే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చాలా తక్కువ మంది అంచుమించు, కానీ ప్రతి వారం మీద ఎక్కువ వచ్చారు. కానీ ఇంకా రావాలి, ఒక 30-40 మంది వచ్చారేమో. 60 మంది వచ్చారా? 60 మెంబర్స్. చాలా సంతోషం. కానీ మొదటి చాలామంది మొదటి దాన్ని ఏమంటారు, మొదటి రోజు కదా. ఈ మధ్య ఒక సహోదరి ఆ రోజుని ప్రార్థనకు రమ్మంటే మా ఓనరమ్మ గారు సెలవు ఇవ్వట్లేదండి బాబు, వాళ్ళ ఇంట్లో వంట ఉండుతుంది ఆవిడ. ఈరోజు జనవరి 1 కదమ్మా మందిరానికి వచ్చి ఉంటే మంచిదంటే మా ఓనరమ్మ గారు ఇవ్వట్లేదండి. కారణం ఏంటంటే అంటే ఈరోజు మానేస్తే సంవత్సరం అంతా మానేస్తారటండి. అంటే ఆవిడ ఆవిడ తలంపది. మరి అదే తలంపు మనకి ఎందుకు ఉండకూడదు? అయ్యి ఈ నెల నేను కనుక వెళ్తే ప్రతి నెల వెళ్ళడానికి బాగుంటుందని ఆశ మనకు ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, ఈ పౌలు చెప్తా ఉన్నాడు ప్రార్థనని వ్యతిరేకించిన వ్యక్తి అంటున్నాడు. ప్రార్థన ఎందు మీరు ఏం కలిగి ఉండండి?
పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి. కాబట్టి మన జీవితాల్లో పౌలు జీవితం నుంచి ఒక సత్యాన్ని గ్రహించాలి, మనందరం కూడా ప్రార్థనలో పట్టు కలిగి ఉండాలి. ప్రార్థన చేయడానికి సమయాలు ఉండాలి, ప్రార్థన చేయడానికి స్థలాలు ఉండాలి. నాకు కొంతమంది యవనస్తులు తెలుసు, ఏమండి వాళ్ళు చదువుకోవడానికి అక్కడికక్కడికి వెళ్ళేవారు, ప్రార్థన చేయడానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్థలాలకి, మనిషి సంచారం కొద్దిగా తక్కువ ఉన్న చోట, డిస్టర్బెన్స్ లేని చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు కొంతమంది యవనస్తులకు ఉంటుంది. ఏమంటే చాలామంది యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, దయతో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇళ్ళల్లో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏకాంతంగా ఉండే స్థలాలు కొన్ని ఉంటాయి. ఏమంటే అలాంటి చోట్లకి వెళ్ళి ప్రార్థన చేసే యవనస్తులు నాకు తెలుసు. చర్చ్ స్క్వేర్ పక్కన సిఎస్ఏ చర్చ్ ఉంటుంది, ఇంగ్లీష్ చర్చ్ అంటారు. మీరు ఇప్పటికే వెళ్ళి చూడొచ్చు, మధ్యాహ్నం మాటలు చాలామంది యవనస్తులు అక్కడ ఆ స్తంభాల పక్కన ఆ కిటికీ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అంటే వారికి ఇళ్లల్లో ప్రార్థన చేయడానికి అనుకూలంగా లేక, కొంతమంది ఇళ్లల్లో తల్లిదండ్రుల ఇబ్బందిని బట్టి వారు ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలాలు కలిగి ఉన్నారు. అలా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అక్కడికి వెళ్ళమని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ప్రార్థన చేయడానికి ఒక స్థలం, మీ ఇంటిలో ఒక ఏకాంతంగా ఉండే స్థలం మీరు కలిగి ఉండాలని ప్రభు పేట కోరుతాను. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నప్పుడు యథాప్రకారము తన ఇంటి పైగదికి కిటికీ మరి వెళ్ళి యెరూషలేము వైపుకు తన కిటికీ తెరబడి ఉండగా అక్కడ ప్రార్థన చేశాడు. పగలు 3 గంటలకు ప్రార్థనా సమయంలో పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా, ప్రార్థన సమయం, ప్రార్థనా స్థలం మన ఇళ్లలో మన వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. ఇది నీలో నాలో ఉన్న ప్రభు యొక్క శక్తిని తెలియజేస్తుంది. ఎవరైతే అధికంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారో దాని అర్థం ఏంటంటే వారిలో ప్రభు బలంగా ఉన్నట్టండి. ఎవరైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడరో వారిలో ప్రభు లేడు, అపవాది శక్తి వారిని పరిపాలన చేస్తుంది. అయితే మనం ప్రార్థనలో నూతనమైన మార్పులోకి రావాల్సినటువంటి వారమైన తర్వాత పౌల్లో ఇంకొక లక్షణాన్ని కూడా చూస్తాం. అపొస్తలుల గారి 8:3 ప్రభులో లేకమునుపు అతనికి జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే 8:3 చూడండి. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంగమును పాడు చేయుచుండెను. పాడు చేసినట్టుండి వాడు సంఘాన్ని పాడు చేస్తా ఉన్నాడు ప్రభువులో లేకమునుపు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం కూడా నిజంగా ప్రభువులో మనం లేనట్లయితే మనలో కూడా ఈ లక్షణం ఉంటుందండి, పాడు చేసే లక్షణం. నేను పోయిన వారం చెప్పిన దేవుని ఆత్మ మనం కలిగి లేకపోతే దురాత్మ ఉంటుంది. ఈ దురాత్మ లక్షణం పాడు చేయడం, డిస్టర్బ్ చేయడం. అందుకొరకే అపొస్తలైన పౌలు తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకుని, నేను హానికరుడను అని మాట్లాడుకున్నాడండి. దోషకుడను హాని, పాడు చేయట అంటే హాని చేయట. గల్తీయులకు రాసిన పత్రిక 1:23 ఆ మాట మనం చూస్తాం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయిచు వచ్చిన మతమును, మనం ఇందాక కనత వచ్చిన కదా చదువు, పాడు చేయిచు వచ్చిన విశ్వాసమును ప్రకటించున్నాడు. పాడు చేయిచు, పాడు చేయటం అనేది చాలా భయంకరమైన పాపం అండి. పాడు చేయడం అంటే మనం ఏదో ఒక సెన్స్లోనే అర్థం చేసుకోకూడదు, దీంట్లో చాలా మరి అర్థాలు ఉన్నాయి. 1 మొట్టమొదటి ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు కొంతమంది, దేవుడు వారికి ఇచ్చిన ఆస్తిని పాడు చేసుకుంటారు. అంతేకాకుండా వారి క్రియలను బట్టి వారి చుట్టూ ఉన్న సమాజాన్ని దేశాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజున అటువంటి వారితో మరి ప్రపంచం నిండిపోతూ ఉంది. ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు, దేవుడు నీకు ఇచ్చిన దేహము విలువైనది, వెలపెట్టి కొనబడింది, మీ దేహం మీ సొత్తు కాదు. కనబడతని కళ్ళు చెవులు ముక్కు యొక్క దేహం ఉందో చూసారా, ఇది దేవుని యొక్క మరి దేవుని ఆత్మకు ఆలయం. ఈ దేహాన్ని ఎవరు కూడా పాడు చేయకూడదండి. ఈ దేహాన్ని పాడు చేసి పనులు చేయకూడదు. దేహం అంటే ఏంటనుకున్నారు, ఈ పైకి కనబడేవి కాదు, ఈ బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి, అంటే లోపల కనబడకుండా ఉండే ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు, ఏమండి మూత్రపిండాలు, రకరకాల అవయవాలన్నీ మనం లోపల కలిగి ఉన్నాం. ఈ ఏ అవయవాన్ని పాడు చేసే పని మనం చేయకూడదు. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరులరా, డాక్టర్లు చెప్పే సత్యం ఏంటంటే విషయం ఏంటంటే మనం తినే తిండి వల్ల, మన యొక్క చెడు వ్యసనాల వల్ల మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ పాడైపోతున్నాయి. చాలామంది ఇలాగూ పాడు చేసేవారు ఉన్నారు. దయతో మనం అలాగూ పాడు చేసేవారు ఉండకూడదు. ప్రభువులో ఉన్న బిడ్డలమైన మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ పాడు చేసే విషయాన్ని విడిచిపెట్టేసి బాగు చేసే విషయంలోనికి, మేలు చేసే విషయంలోనికి రావాల్సినటువంటి వారమైన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16
మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని ఆలయం అంటే ఇది ఇటుకలతో సిమెంట్తో కట్టింది కాదండి, దేవుని ఆలయం అంటే మన శరీరము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుడు వాణిని పాడు చేయను, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆలయమే ఉన్నారు, ఆలయమే ఉన్నారు. మన దేహము దేవుని ఆలయము. అందుకొరకే 6:19 కూడా, మరి మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా. మన దేహము దేవుని యొక్క ఆలయము, కానీ మన దేహంలోనికి అపవిత్రమైనది ఏది పంపించకూడదండి. కొంతమంది పొగ పొమ్ముతూ ఉంటారు, పొగ ఏమండి, ఇంట్లోకి చుట్ట ఎవరిని వచ్చినప్పుడు వారిని వెళ్ళిపోమన్నాం అనుకోండి, మనలో అనమాట, అంటే వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాం అనుకోండి, దాన్ని బయటలోకి మాట చెప్తారు, పొమ్మనలేక పొగ పెట్టారంట. అంటే పొగ అంటే వెళ్ళిపోమండానికి సూచన అనమాట. ఈరోజు చాలామంది దేవుడు అనుగ్రహించిన దేహాల్లోనికి పొగను పొమ్ముతున్నారు. ధూమపానం, మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలు, ఏమంటే కొంతమంది రకరకాల పౌడర్లు ఇలా నలుపుకుని బుగ్గల కింద పెదాల కింద పెట్టుకుంటా ఉన్నారు. ఈ దేహాన్ని పాడు చేసేవి. అనేక మంది వ్యసనాలకి బానిసలు అయిపోయారండి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆడళ్ళు మగవాళ్ళు కూడా బానిసలు అయిపోయారండి. దేవుని వాక్యం చెప్తోంది, నీ దేహము మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడింది. దేహంలో ఉన్న అవయవాలన్నీ ప్రభువారు ఎంతో మరి ప్రయాసపడి నిర్మించారు. ఆయన అంతరింద్రియములు నిర్మించిన వాడు ఆయనే. నీ గుండె, నీ ఊపిరితిత్తులు, నీ యొక్క మరి ఆ యొక్క మూత్రపిండాలు అన్నిటి కూడా ఆయన నిర్మించాడు. ఈ నిర్మించిన వాటిని మనం కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. అపోస్తలుడైన పౌలు ప్రభువులో లేకమునుపు పాడు చేసే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజున ఒకవేళ ఇక్కడ కూర్చుని మనం ఎవరైనా మీ అలవాట్ల చేత మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటున్నారా, మీ ఆస్తిని పాడు చేస్తున్నారా? తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడిన మాట లోకసువార్త 15:13 తండ్రి ద్వారా పొందిన ఆస్తిని అతను ఏం చేశాడండి, చదవండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, తండ్రి ద్వారా వచ్చిన సమస్తాన్ని కూర్చుకొని, దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం అన్న పాడు చేసెను. దేవుడిచ్చిన ఆస్తి అంటే మన తాత ఇచ్చాడు, మా మామ ఇచ్చింది, లేదా మా నాన్న ఇచ్చాడు అనుకుంటాం. వాళ్ళకి ఎవరిచ్చారు అమ్మా, ఎవరిచ్చారు? తాతకైనా మామకైనా ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చిన సామర్థ్యమే. ఎక్కడ నుంచి సంపాదిస్తారో ఆస్తి? దేవుడిచ్చిన భూమే కదా, దేవుడిచ్చిన తోటలే కదా, ఆయన ఇచ్చిన మొక్కలే కదా, ఆయన ఇచ్చిన బంగారమే కదా, ఆయన అన్ని కలిగి చేసింది ఆయన. కాబట్టి నీకున్న ఆస్తి ఒకవేళ నీకు మీ పూర్వీకుల ద్వారా నీకు వచ్చిండొచ్చు, కానీ దాని వెనక అలాగ వెళ్తే దేవుని ద్వారానే మనం పొందుకున్నాం. కలిగి ఉన్నది ఏది కానీ లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన ద్వారానే ఆయన మూలముగా కలిగాను. కాబట్టి మనకి ఇవ్వబడిన ఆస్తి, అది కొద్దిగా కానీ ఎక్కువ కానీ, తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకుని పాడు చేయకూడదు, పాడు చేసే పనులు చేయకూడదు. ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు, ఆస్తిని పాడు చేసుకునేవారు, దేశంలోని నివాసులు చేసే పనులను బట్టి దేశం పాడవుతుందని మేక గ్రంథం 7:13 చూస్తాం. ఒక దేశం ఎందుకు పాడైపోద్ది? ఒక గ్రామం, ఒక ఇల్లు ఎందుకు పాడైపోద్ది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు, ఆ దేశంలో నివసించే వారు సరిగ్గా లేకపోతే అంటే ఆ యొక్క దేశం పాడైపోద్ది. ఏ దేశం చెడ్డది కాదు. కొంతమంది చెప్తుంటారు స్కూల్ మంచిదండి, ఆ స్కూళ్ళు సరిగ్గా ఉండదు. స్కూల్లో ఉందండి, స్కూల్లో చెప్పే టీచర్స్, స్కూల్లో వెళ్ళి విద్యార్థులు ఇద్దరు సరైన వాళ్ళు అయితే స్కూల్కి మంచి పేరు వస్తుంది, నేల మీద కూర్చొని చెప్పినా మంచిగానే వస్తుంది. ఎన్ని మంచి ఏర్పాట్లు చేసినా టీచర్స్ సరిగ్గా లేకుండా, విద్యార్థులు సరిగ్గా లేకుండా ఉంటే ఎంత మంచి బిల్డింగ్ అయినా ఆ స్కూల్ సరైనది కాదు. కాబట్టి మనం చేసే పనులను బట్టి మన దేశం పాడవకుండా చూసుకోవాలండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అపొస్తలుడైన పౌలు చేసిన పని ఏంటి? ఒకప్పుడు పాడు చేసిన వ్యక్తి, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అతని యొక్క లక్షణం గురించి ఆలోచన చేసినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 1:23 గలతీయులు రాసిన పత్రిక 1:23 చదవండి. మునుపు హింస పెట్టిన వాడు తాను పూర్వం మందు పాడు చేయుచున్న మతమును ఏం చేస్తున్నాడు? ప్రకటించుచున్నాడు. పాడు చేసినటువంటి వాడు ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని మన భాషలో మనకు అర్థమయ్యేలా చెప్పుకోండి, బాగు చేస్తూ ఉన్నాడు. ఏ విశ్వాసాన్ని అయితే పాడు చేశాడో, ఏ విశ్వాసాన్ని అయితే డిస్టర్బ్ చేశాడో, మరి నశింపజేయడానికి ఇష్టపడ్డాడు, అదే విశ్వాసాన్ని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయాణాలు చేశాడో, అదే విశ్వాసాన్ని బలపరచడానికి ప్రయాణాలు చేశాడండి. పౌలు చేసిన యాత్రల్ని బైబిల్ పండితులు 3 యాత్రలు కానీ చెప్తారు. మిషనరీ జర్నీస్, 3 మిషనరీ జర్నీస్,
అతని జీవితం అంతా ప్రయాణాలతోనే సరిపోయిందండి. ఎక్కడా స్థిరమైన నివాసం లేదు పౌలుకి. ఈరోజుల్లో సేవకులు ఒక చోట మనం ఇంచక సంఘాలు స్థాపించుకుని అలా ఉండిపోతున్నాం, కానీ పాత దినాల్లో అపోస్తులు వారి సంచార జీవులు ఏమండి ఒక చోట నుంచి ఇంకో చోటకి ఒక సంఘం తర్వాత ఒక సంఘం అలా స్థాపించుకుంటూ పెద్దలకు అప్పగించి మొత్తం అలాగ దేవుని యొక్క రాజ్యాన్ని మొత్తం చాలా దేశాల్లోకి వాళ్ళు వ్యాపింపజేశారు. అటువంటి వాళ్ళు అగ్రగణ్యుడు అపోస్తులండి పౌలు. పాడు చేయడానికి పడుగులెత్తిన పాదాలు ప్రభువులోకి వచ్చిన తర్వాత బాగు చేయడానికి పరిగెడతా ఉన్నాడు, ప్రకటించడానికి పరిగెడతా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభువులోకి వచ్చాం కానీ మన కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి? మన దేహాన్ని పాడు చేసే స్థలాలకు వెళ్తా ఉన్నాయా? మన మనసుని పాడు చేసే యొక్క సినిమాలకు వెళ్తా ఉన్నాయా? ఆలోచించేయండి. ఏ ఒక్కరైనా మీరు సాక్ష్యం చెప్పడం చూసారా, నేను ఫలానా సినిమా చూసి నేను బాగుపడ్డానండి, నా మనసు మారిపోయిందండి, పరిశుద్ధంగా జీవించడానికి నేను తీర్మానం చేసుకున్నానండి, ఏ ఒక్క సాక్ష్యమైనా మీరు విన్నారా? కానీ ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనసుని డిస్టర్బ్ చేసి మనసుని పాడు చేసి ఆ దృగ్విషయాలు చూడడానికి మన మరి కాళ్ళు పరిగెడతా ఉన్నాయి, మన కళ్ళు తెరబడతా ఉన్నాయి. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అదే కాళ్ళు దేవుని సువార్తకు పరిగెత్తాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి పరిగెత్తాలి, ఇతరులను ప్రభువులోకి తీసుకెళ్ళడానికి మన కాళ్ళు పరిగెత్తాలి. మన చేతులు మన అవయవాలన్నీ దేవుని సేవ కొరకు ఉపయోగపడాలి. ఒకప్పుడు ఈ అవయవాల్ని మరి దుర్నీతిగా అప్పగించాం, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ అవయవాల్ని నీతిగా అప్పగించాలి. అపోస్తలైన పౌలు జీవితంలో అదే నూతనమైన ప్రారంభం. ఒకప్పుడు హింసించడానికి పరుగులెత్తిన పాదాలు, దూషించడానికి పరుగులెత్తిన పాదాలు, పాడు చేయడానికి పరుగులెత్తిన పాదాలు ఇప్పుడు ప్రకటించడానికి పరిగెడతా ఉన్నాయి, దేవుని సేవను కట్టడానికి పరిగెడతా ఉన్నాయి, బలహీనల్ని బలపరచడానికి పరిగెడతా ఉన్నాయి, వ్యాధితో ఉన్నటువంటి వారిని స్వస్థపరచడానికి పరిగెడతా ఉన్నాయి. ఇటువంటి పాదాలు మనం కలిగి ఉన్నామా నూతన సంవత్సరంలో? అయితే ఆలోచించేయండి. అపోస్తలైన పౌలు ప్రకటిస్తాడు. ప్రకటించడమే కాదు, ప్రకటన గురించి కొన్ని చాలా మంచి మాటలు చెప్పాడండి. సువార్త గురించి, సువార్త గురించి అపోస్తలైన పౌలు చెప్పిన మాటలు మనం నిజంగా హృదయపూర్వకంగా చదివితే మనం సువార్త చేయకుండా ఉండలేం. నీవు నేను సువార్త చేయాలంటే అపోస్తలైన పౌలు జీవితాన్ని తరచుగా చదవాలి, ధ్యానించాలి. అతను ఏమంటున్నాడంటే, సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాను. సువార్త ప్రకటించడానికి నన్ను పంపించాడు ఆయన. అంతేకాకుండా 9:16 ఇలాగ చెప్తున్నాడు, నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మొబ్బడి ఉన్నది, సువార్తను ప్రకటించకపోయినడలు నాకు శ్రమ. ఈరోజు నా భూమి మీద విశ్వాసులు జీవించమని కొన్ని శ్రమలలో రకాలు ఉంటాయండి. విశ్వాసానికి కలిగే శ్రమ ఉంటుంది, ఏమంటే రెండోది ఏంటంటే మన అజ్ఞానం వల్ల తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. ఇంకో శ్రమ ఏంటంటే సువార్త చెప్పకుండా ఎవరికి చెప్పకుండా మనలోనే ఉంచేసుకుని అది కూడా శ్రమే. అది తెలియదండి కొంతమందికి, ఏంటంటే అయ్యగారు ప్రతి వారం గుడికి వెళ్తుందని ప్రార్థన చేసుకుని అన్నీ బాగానే ఉండండి బాబు, జీతం జీతం కింద అన్ని బాగానే ఉంది, అన్నీ ఏ లోటు లేదు, కానీ ఏదో శ్రమ అండి, ఏదో ఆవేదన ఆందోళన, ఏంటో తెలియట్లేదు, శ్రమ కారణం ఏంటో తెలియట్లేదు అంటే దానికి ఒకవేళ నేను అనుకుంటాను ఎవరైతే సువార్త ప్రకటించకుండా ఉంటారో వారికి కూడా శ్రమే ఉంటుందండి. అందుకొరకు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సువార్తను ప్రకటించకపోయినడలు నాకు శ్రమ. ఒకప్పుడు పాడు చేసిన వ్యక్తి ప్రకటన చేస్తా ఉన్నాడు. పోయిన వారం కూడా ఈ విషయాన్ని నేను మీకు చెప్పిన మార్క్స్ వార్త అదే అధ్యాయంలో ఆ యొక్క దెయ్యం పట్టినటువంటి జీవితంలో అదే జరిగింది. అనేక మందిని హింసించి తను హింసించుకొని తన దేహాన్ని పాడు చేసుకున్న ఆ వ్యక్తి యేసు ప్రభుని దర్శించిన తర్వాత, ప్రభు అతను దర్శించిన తర్వాత అతని జీవితంలో కలిగిన కార్యం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటింప ఆరంభించగా, నూతనమైన ఆరంభం క్రీస్తులో ప్రకటింపను ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడిరి. ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో మన జీవితం ద్వారా మన ఇరుగు పొరుగు వారు మన ఇంటి వారు ఆశ్చర్యపోవాలి. మన ప్రార్థన జీవితాన్ని చూసి అండ్ మనం ప్రకటించే ప్రభు యొక్క సువార్త పట్ల మనకున్న భారాన్ని చూసి ఒక రకమైన ఆశ్చర్యం మన సంఘం వరకు కలగాలి, మన కుటుంబ సభ్యుల్లో కలగాలి. ఇంతకుముందు చూసిన ఈ సహోదరైనా, ఇంతకుముందు చూసిన ఈ యవనసుడని యవనసుడు, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఎంత తేడా వచ్చేసిందో, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని మనల్ని బట్టి ప్రభువుని స్తుతించగలగాలి. కాబట్టి ప్రభుని అందు ప్రేమ పాడు చేసినటువంటి వాడు ప్రకటన చేస్తున్నాడు. మూడోదిగా వచ్చేవారుగా అపోస్తలైన పౌలు ప్రభువుని దర్శించక మునుపు, ప్రభు అతన్ని దర్శించక మునుపు అతడు ఎలాంటి లక్షణం కలిగినాడంటే అపోస్తలు కలిగి 9:13 మరి అతని యొక్క లక్షణం, చెడు లక్షణం అతనిలో ఉన్న యొక్క దేవునికి ఇష్టంగానే ఒక లక్షణాన్ని చూస్తాం. 9:13 చూడండి, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. కీడు చేసిన వ్యక్తి, పాడు చేసినటువంటి వాడు, మరి కీడు చేసినటువంటి వాడు. ఈ కీడుకి ఇంకో పేరు హాని అని కూడా అనుకోవచ్చు, హానికరుడు. అందుకొరకు అపోస్తలైన పౌలు తన గురించి తాను చెప్పుకునే మాటలు కూడా దోషకుడను హింసకుడను హానికరుడను.
ఒప్పుకుంటున్నాడు, నిజం ఒప్పుకుంటున్నాడండి. హాని చేసిన వ్యక్తిని నేను, నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కీడు చేసిన వ్యక్తిని, హాని చేసిన వ్యక్తిని, అటువంటి నన్ను దేవుడు కనుగ్రహించాడు. తన సొంతంగా ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు ప్రభువులోకి రాకమనుపు. కీడు చేయకూడదు అనుకునేవాడు, ఏమండి, కీడు చేయకుండా ఉండడానికి తన మతాన్ని అవలంబించేవాడు, మత సూత్రాలు పాటించేవాడు. ఎన్ని చేసినప్పటికీ అతనికి కీడే చేయాలనిపించేది అని అందుకొరకు తను ప్రభువులోకి రాకముందు అతను పొందిన వ్యాధని చెప్తాడు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నాను. ఈరోజు మనలో కూడా మేలు చేయని ఆశ ఉంటుంది, కీడు చేయకూడదు అనుకుంటాం. కానీ మనలో ప్రభు యొక్క ఆత్మ బలంగా లేని కారణంగా, ప్రభుకి ప్రభుతో మన యొక్క ఎన్కౌంటర్ అంటే ప్రభువుని దర్శించిన కారణంగా, ప్రభు మనల్ని దర్శించిన కారణంగా చాలామంది ఇంకా కీడు చేసేవారుగా, ఇంట్లో వారికి హాని చేసేవారుగా ఉంటూనే ఉంటారండి. ఒక సహోదరుడు సాక్ష్యం విన్నాను. ఆ సహోదరుడు వరంగల్ రాష్ట్రం, ఐ మీన్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పేరెంట్స్ టీచర్స్, ఏమండి, విచ్చలవిడిగా జీవించేవాడు. ఒకనొక వయసు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులతో, కాంగ్రెస్కి సంబంధించిన లీడర్స్తో పొత్తు పెట్టుకుని వారికి చాలా ఉపయోగకరంగా ఉండి రౌడీజం చేసేవాడు అనమాట అండి. అతను తన సాక్ష్యాన్ని తన మాటలు చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. వాళ్ళ అమ్మగారి నుంచి మించి 10-15 సార్లు కొట్టేటట్టు అమ్మనే, అమ్మకు హాని కలిగించిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారిని పొడవడానికి ప్రయత్నించి చంపడానికి ప్రయత్నం చేసేటండి. అటువంటి భయంకరమైన వ్యక్తి ఆ వ్యక్తి. అలాంటి సందర్భంలో కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న దశలో కాలేజీలో చిన్న మీటింగ్కి అవుతుంటే మరి విద్యార్థుల మధ్య కొన్ని ప్రార్థనా సమావేశాలు జరుగుతుంటాయి. కొన్ని ఒక స్నేహితుడు ఒరే రారా కూర్చోడండి, బలవంతం చేస్తే ఆ బలవంతం తట్టుకోలేక వెళ్ళి కూర్చున్నాడు అండి. దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ సేవకుడు వాక్యం చెప్తాడు, దేవుని వాక్యం నుంచి బోధిస్తాడు. తనకి సరిపోయే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అతను వింటూనే ఉన్నాడు. అతని హృదయంలో దేవుని ఆత్మ కార్యం ప్రారంభించాడు. ఏమండి అప్రయత్నంగా కళ్ళంటే నీళ్ళు గారిపోతా ఉన్నాయి. తను అనుకుంటున్నా, తన కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా, కంట్రోల్ అవ్వట్లేదండి. హృదయం నిండా దుఃఖం, కంటి నిండా నీళ్లు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవుడు అతని జీవితంలో గొప్ప మార్పు కలిగి హాని కలిగించే వ్యక్తి తల్లికి తండ్రికి. అప్పటికే అతని మీద రౌడీ షీట్ లాంటివన్నీ ఉన్నాయండి. అంత భయంకరమైన వ్యక్తి. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చాడో అతనిలో ఉన్న మనసు మారిపోయిందండి. హాని కలిగించే వ్యక్తి హాని చేయడం మానేశాడు. దేవుడు అతని యొక్క విద్యను దీవించడం ప్రారంభించాడు. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ, మరి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ యొక్క ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఒకనొక మీటింగ్లో దేవుని ఆత్మ తంది, నువ్వు నా సేవకు చేయాలి అంటే ఆ పిల్లవలేదు ఆ వ్యక్తికి, ఇంకా సహోదరుడికి ఇంకా ఏమండి. అలాంటి సందర్భంలో సేవ చేయాలి అని అతనికి ఆశ ఉంది. ఆ సేవ కూడా ఎక్కడ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్న చోట కాదు, ఎక్కడ సువార్త అందని చోటకి వెళ్ళి చేయాలని ఆశ అతనికి ఉంది అండి. ఇప్పుడు ఆయన సహోదరుడు ఎక్కడ ఉన్నాడు తెలిసే మీకు? బీహార్ రాష్ట్రంలో ఉన్నాడు ఏమండి. అక్కడ ముషీగర్, ఆ ఊరు పేరు ముషీగర్. ఆ యొక్క ముషీగర్ అనేది, ముషి అంటే దాని అర్థం హిందీలో ఎలకలట్టండి. అక్కడ ఉన్న ప్రజలు ఎంత పేదవారంటే తినడానికి ఏమి ఉండవట్టండి, ఎలకలను చంపుకు తింటారంట. వాళ్ళు ఇచ్చే టీల్లో ఈగల దోమలు అన్నీ ఉంటాయంట. వాళ్ళు శుభ్రమైతే తెలీదు. అలాంటి వాళ్ళ మధ్య ఉన్నాడు ఆయన. ఆ నెంబర్ అయితే నేను తీసుకున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, హాని కలిగించే వ్యక్తి ఈ రోజున ఆ యొక్క భయానకమైన పరిస్థితులు ఉన్న వారి మధ్యకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడండి. వాళ్ళ మధ్యలో చిన్న గుడిసెలో ఉండి వారికి అందరికీ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యన ఒక చిన్న మీటింగ్ కాకినాడలో ఒక చోటకు వస్తే ఆయన సాక్ష్యం నేను విన్నాను. అయితే ప్రభువుని దర్శించిన తర్వాత, ప్రభువులు మనలోకి వచ్చిన తర్వాత మనం పూర్వం వల్ల ఉండవండి, ఇంకా పూర్వం వల్ల ఉంటున్నామండి. దాని అర్థం ఏంటంటే మనం ఇంకా ప్రభువులోకి పూర్తిగా రాలేదు, ఇంక దాంట్లో తిరగలేదండి. ఇంకా నువ్వు నీ ఇంట్లో వారికి హాని కలిగించే వ్యక్తిగా, నీ సంఘానికి హాని కలిగించే వ్యక్తిగా, సమాజానికి కీడు కలిగించే వ్యక్తిగా నువ్వు ఇంకా జీవిస్తున్నావంటే దేవుడు నీలో లేడు, లేదా నువ్వు దేవునిలో లేవు. అపోస్తలైన పౌలు ఒకనకప్పుడు హాని కలిగించిన వ్యక్తి, కీడు కలిగించిన వ్యక్తి, మేలు చేయాలని అనుకునేవాడు అని చేయలేకపోయాడు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అతని జీవితంలో గమనించినట్లయితే గల్తీయులకు రాసిన పత్రిక 6:10 గల్తీయులకు రాసిన పత్రిక 6:10 చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేయుదము. ఒకప్పుడు హాని కలిగించిన వ్యక్తి ఇప్పుడు అందరికి బోధిస్తున్నాడు, మేలు చేస్తూ బోధిస్తున్నాడు. ఇదిగో సహోదరులరా, అందరి ఎడల మనం ఏం చేయాలి?
మేలు చేయాలి. విశేషంగా విశ్వాస గ్రహంలోకి వచ్చినటువంటి వారికి, సంఘ ప్రియులకు మనం మేలు చేయాలి. అంటే బయట వరకు చేయొద్దని కాదు, ముఖ్యంగా ముందుగా మన ఏదో సామెతుంటుంది ముందు ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటే బయట వాళ్ళకి అంటాం కదా, అయిన వాళ్ళకి ముందు, తర్వాత కాని వరకు తర్వాత. కాబట్టి మేలు చేసే విషయంలో అందరి ఎడలా మేలు చేయాలి. అపోస్తలుడైన పౌలు కీడు చేసిన వ్యక్తి, హాని చేసిన వ్యక్తి, కానీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చాడో, ప్రభు అతను దర్శించాడో, అతని జీవితం మారిపోయింది. నూతనమైన ప్రారంభం, మేలు చేయడం ప్రారంభించారు. ఎందుకు మేలు చేయడం ప్రారంభించారు? ప్రభు బోధ అండి, అది నా బోధ కాదు. లూకా సువార్త 6:27 అలాగే 37 మనం గమనిస్తే ప్రభు వారి యొక్క బోధన మనం చూస్తాం. లూకా సువార్త 6:27 చూడండి. వినుచున్న మీతో చెప్పినది ఏమనగా, మీతో చెప్పినది ఏంటంటే, శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మీ మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ఇది చాలా మనకి దాన్ని ఏమంటారు, మనం ప్రాక్టీస్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, నిజ జీవితంలో చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మనకి. మిమ్మల్ని ద్వేషించే వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. అలాగే 35 మనం గమనిస్తే, మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును, పాపులను అలాగే చేతురు కదా, మీరెవరి వద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించరు. మీరైతే ఎట్టివారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. మేలు చేయుడి, శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. ఒకసారి ఒక సహోదరులు, ఒక సేవకులు ఒక కాలేజీలో సువార్త చెప్తున్నారు. కాలేజీలో చాలామంది స్టూడెంట్స్ మారుతున్నారు. అప్పుడు ఆ కాలేజీలో కొంతమంది ఇది సువార్త అంటే ఇష్టపడినటువంటి వారు కొంతమంది, కొంతమంది రౌడీలు ఉన్నారు, కొంతమంది మత చాంద సోదరులు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఎవరైతే వచ్చి సువార్త చెప్తున్నారో ఆ సువార్త చెప్పి సేవకుని యాక్సిడెంట్ చేసేయడానికి, గుద్దేయడానికి కొంతమంది కిరాయిలు నియమించారు. ఆయన యూనివర్సిటీలోంచి వాకింగ్ చెప్పేసి రోడ్డు క్రాస్ చేసి వస్తారన్నమాట, వేరే చోట ఉంటుంది బండి, అది వెళ్ళడానికి, అది దాని మీద వెళ్ళడానికి భార్య భర్తలు ఇద్దరు వస్తారు, రోడ్డు క్రాస్ చేస్తారు. ఆ టైంలో చెప్పారనమాట, ఏమని, మీరు అలా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఇద్దరిని గుద్దేయండి, ఏమైనా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, ఎముకలు ఇరిగిపోయినా పర్లేదు, ఆ తర్వాత ఏమైనా మేము చూసుకుంటాం అంటే, అప్పుడు ఇద్దరు కూర యవనస్సులు ఏమండి దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి ఏమో వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు వెళ్తున్నారు. ఈ లోపల ఈ ఇద్దరు యవనస్సులు ఒకే బండి మీద వాళ్ళని డాష్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళు ఆ స్పీడ్లో తెలుసుకోలేదు, మధ్యలో కొబ్బరి చెప్పు ఉందండి, కొబ్బరికాయ లాంటిది ఉంటే వాళ్ళని గొద్దకు ముంపి ముందు ఈ బండి ఏదెక్కింది చెప్పండి, చెప్పెక్కి పడిపోయింది. పడిపోతే ఇద్దరు పడిపోయారు, ఇంకా చుట్టుపక్కల పెద్ద జనం పెద్ద ఎక్కువ వెళ్ళట్లేదు, కానీ ఆ ఇద్దరు ఎవరినైతే గుద్దాలనుకున్నా వాళ్ళిద్దరు వీళ్ళు దగ్గరికి వచ్చేసారు. మాస్టర్ గారు వచ్చేసి వీళ్ళిద్దరిని లేపి వాళ్ళిద్దరిని కారులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్లారండి, హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, ఏంటి పరిస్థితి, నెమ్మదిగా మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళంటే నీళ్ళు గారిపోతున్నాయి. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము మీకు క్యూర్ చేయడానికి వచ్చాం, మిమ్మల్ని గుద్దాలని మమ్మల్ని అపాయింట్ చేశారు కొంతమంది, అలాంటిది మేము పడిపోతే మీరు మాకు ఇలా చేయడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆ సేవకుని గురించి వారు సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే సేవకుడు ఎవరు కదా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన కాలేజీలో ఈయూలో ఉన్నప్పుడు కాలేజీలో మరి సువార్త ప్రకటించి భార్య భర్తలు ఇద్దరు వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఆయన చెప్పారు ఈ మాటలు. లేదా ప్రభునందు ప్రియమైన సహోదరులు, మనకి క్యూర్ చేసేవారికి మేలు చేయడం కొద్దిగా కష్టం, మేలు చేసేవారికి మేలు చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి. అని దేవుని వాక్యం చెప్తోంది, కీడు చేసేవారికి, మిమ్మల్ని దూషించేవారికి మేలు చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద జీవించినప్పుడు అదే చేశారు. ఆయన మేలు చేయించు సంచరించారు, ఆయన అందరికీ మేలు చేసి సంచరించారు. ఆయన హింసించిన వారికి కూడా ఆయన మేలు చేశారండి. ఒక నాకు పర్యాయం ఒక సైనికుడు వచ్చి ప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పేతురు తొందరపడి కత్తి ఉపయోగించి ఆ యొక్క చంపడానికి ప్రయత్నం చేస్తే అది మెడ మీద పడకుండా ఎక్కడ పడింది చెప్పండి, చెవి మీద పడి చెవి ఊడిపోయింది, చెవి తెగిపోయింది, చెవి కింద ఉంది, రక్తం బొడబడా కారుతా ఉంది. ఏసు ప్రభు ఆ దృగ్ విషయం చూశారు. ఆయన చూసి వీడికి ఇంతే జరగాలి, ఎందుకంటే నన్ను పట్టుకోవడానికి వస్తా నన్ను అనుకోలేదు ప్రభు. ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో ఆ యొక్క సైనికుని యొక్క చెవిని తీసి మళ్ళీ తిరిగి అమ్మ ఏం చేశాడు చెప్పండి, ఆ చెవులు పెట్టి అతికేశాడు. ఆయన ఆపరేషన్ అయిపోయింది. ఏమండి ఆ సైనికులు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మేము ఈయన పట్టుకోవడానికి వెళ్తే ఈయన మళ్ళీ మనకు తిరిగి మేలు చేస్తున్నాడండి. యేసు ప్రభు వారు తన నిజ జీవితంలో చేసి చూపించారు. ఈరోజు మనం కూడా ప్రభు బిడ్డలుగా ప్రభు యొక్క మాదిరిని మనం అవలంబించాలి. అందుకొరకు అపొస్తలుడైన పౌలు తన పత్రికలో ఒక హెచ్చరిక జారీ చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:9 ఇందాక చదివినట్టున్నావు. మరి అందరి ఎడలా మేలు చేయండి, అందరికీ మీరు మేలు చేయండి, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలా మేలు చేయండి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు ప్రభువుని ఎరక్కమని పో, అతని జీవితంలో ఉన్న పాత సంగతులు నేను మీకు జ్ఞాపకం చేశాను. 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిది ప్రార్థనని అసహించుకునేవాడు, ప్రార్థించేవారిని నాశనం చేయాలనుకునేవాడు. కానీ అతను ప్రభువులోకి వచ్చిన తర్వాత
ప్రార్థన చేసే వ్యక్తిగా మారిపోయాడు. ఏమండి ఇతరుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా, వ్యక్తుల కొరకు, మరి సంఘాల గురించి, దేశం గురించి ప్రార్థన చేసే వ్యక్తిగా మారాడు. రెండవది మొట్టమొదటిగా అతడు పాడు చేసే వ్యక్తి, అని ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రకటించే వ్యక్తిగా మారిపోయాడు. మూడవదిగా అతడు కీడు చేసేవాడు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అతను మేలు చేసే వ్యక్తిగా మారాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎన్నో సంవత్సరాలు మందిరానికి వస్తున్నాయి, ఎన్నో సంవత్సరాలు దేవుని వెంబడిస్తూ ఉన్నాం, ఎన్నో నూతనమైన సంవత్సరాలు మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి, అని ప్రభు ఇచ్చిన వాగ్దానం మనల్ని ఎంతమందిలో నెరవేరింది. ఇదిగో నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తాను, నా కట్టలు నా విధులు గైకున్న వారిగా నేను మిమ్మల్ని చేయడం, నా ఆత్మ మీ అందుంచుతాను. నిజంగా ప్రభు ఆత్మ మనలో ఉంటే మనం ఎలా క్యూడ్ చేయగలం? ప్రభు ఆత్మతో మనం నింపబడితే ఇంకా దేవునికి ఇష్టంగా నడకలో, దేవునికి ఇష్టంగా పడకలో మన జీవితాలు ఎందుకు ఉంటాయి? ఎలాగ మన యొక్క శరీరాన్ని మనం పాడు చేసుకుంటాం? అయితే ఆలోచన చేయండి, నూతన సంవత్సరంలో ప్రభువుని ఎందుకు ప్రియమైన నూతనమైన ప్రారంభం మన జీవితాల్లో ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఈ ప్రారంభాలు గుండా వెళ్ళాడు. అందుకొరకు అపోస్తలుడైన పౌలు తన జీవితం చివరిలో మాట్లాడాడు, ఇదిగో నా విశ్వాసం నేను కాపాడుకుంటుని నా పరుగు తొదముట్టించాను, నా కొరకు జీవ కిరీటము లేదా నీతి కిరీటం ఉంచబడినది. అటు ప్రభువుని వేడుకుంటే ఆయన మనకి ఇవ్వగలరు. నూతనమైన ప్రారంభాలు మన జీవితాల్లో జరగాలి. ప్రభువుని ఎందుకు ప్రియమైన సహోదరులు యవనస్తులారా, మరి సహోదరి సహోదరులారా, ఆలోచన నూతనమైన ప్రారంభం ప్రార్థించే విషయంలో, మేలు చేసే విషయంలో, ఏమండి ఇతరుల కొరకు మరి మేలు గురించి ఆలోచించే విషయంలో మన జీవితాల్లో నూతనమైన ప్రారంభాలు జరగాలి. నూతనమైన ప్రారంభం ప్రభువుని అడిగేవారికి ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించి నీదిగో సమస్యలు కొత్తవాయి. కాబట్టి ఆ నూతనమైన జీవితాల కొరకు మన ప్రభు వైపు తిరుగుదాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. అయితే అందరు కళ్ళు మూసుకోండి. ఇరున్న స్థలాల్లో కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతాను. చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలైన మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ బిడ్డలుగా మేము చేరినాం ప్రభు. అనేకమైన సంవత్సరాలు మా మీద దొరికిపోతూ ఉన్నాయి, అనేక సంవత్సరాలు నీ మందిరానికి వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, కానీ ప్రభు అపొస్తలుడైన పౌలు వలె నూతనమైన జీవితాలు ఇంకా పొందుకోలేనటువంటి వారు మాలో చాలామంది. ప్రాంతంలో నూతనత్వం లేదు నేను ఎప్పుడు చూసినా మా కొరకు, మా ఇంటి వారి గురించే మా ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాయి. ప్రభు అపొస్తలుడైన పౌలు వలె వ్యక్తుల కొరకు, సంఘాల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేసే భాగ్యం దయచేయండి. అయినా తండ్రి ప్రభు అపొస్తలుడైన పౌలు నిన్ను ఎరకమునుపు పాడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజున మేము మాలో కూడా అనేక మంది ఆరోగ్యాన్ని, ఆస్తిని, ప్రభు మా యొక్క దేశాన్ని, నేనా తండ్రి మీరు మాకు ఇచ్చిన సమస్తాన్ని పాడు చేసుకునే వారుగా ఉన్నాం. ఆ యొక్క భయంకరమైన లక్ష్యం నుంచి విడిపించి ప్రభు మీరు ఇచ్చిన యొక్క విషయాలన్నింటినీ బాగు చేసుకోవడానికి, ఇతరులను బాగు చేయడానికి మమ్మల్ని ప్రేరేపించండి తండ్రి. ప్రభు ప్రకటన చేయడానికి మమ్మల్ని ప్రేరేపించండి. కీడు చేసే వ్యక్తిగా ఉన్న యొక్క పౌలుని ఆయన తండ్రి మేలు చేసే వ్యక్తిగా మార్చారు, అనేక మందికి సహకారిగా మార్చారు. అటువంటి కృప నాకు మాకు దయచేయండి ప్రభు. ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని సన్నిధిలో మరపెట్టుకుంటున్నారో వారి జీవితాలను బట్టి వారందరినీ మీరు దర్శించండి. నైనా వారి జీవితాల్లో వారి అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ప్రభు చూపమని ప్రార్థన చేస్తున్నాం. అయితే అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఎక్కివించండి. మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రభువా ప్రార్థనలో నూతనత్వాన్ని దయచేయండి. నైనా ఇదిగో నైనా పాడు చేసే పరిస్థితి నుంచి బాగు చేసే పరిస్థితి నన్ను తీసుకుని రండి. నాయన కీడు చేసే వ్యక్తిగా ఉన్న నన్ను మేలు చేసే వ్యక్తిగా మార్చండి ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపండి తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటే ఇప్పుడే ఇక్కడే ప్రభు మీ జీవితాలు మేలు చేయగలరు. అందరూ నోరు ఇచ్చి ప్రార్థన చేయండి. ప్రభు ఈ మనవులన్నీ మీరు అంగీకరించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా నిశ్చితానికి అనుకూలంగా జీవించడానికి, అపొస్తలుడైన పౌలు మాదిరిగా మా జీవితాల పెనుమార్పు మేము కలిగి ఉండడానికి, తద్వారా మా సమాజము, సంఘము, మా ఇల్లు వ్యక్తిగతంగా మేము ఆశీర్వదించడానికి సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంతా నీకే ఆరోపిస్తూ ఏ శక్తి గల నామల్ని అడిగి వేడుకొని నామ తండ్రి ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను నిండుగా దీవించింది కాక. మరి 2019 మొదటి నెలలో మనం ఉన్నాం. అయితే నూతనత్వం గురించి మీరు అందరూ ఆలోచన చేయాలని, నూతన జీవితం కొరకు మరి ప్రార్థించి పొందాలని, అలాగే జీవించాలని కోరుతూ మాటలు నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. అందరూ నిలబడి ఒకసారి